హాయ్ ఫ్రెండ్స్ హలో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వాయిస్ ఆఫ్ నా టుడే ఇన్ దిస్ వీడియో మనము టీఎస్ టిఎస్ఎమ్హెచ్ఎస్ఆర్బి ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి లిస్ట్లో ఎలా ఉంది నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్ ఎలా ఇచ్చారు ఏంటి ప్లస్ మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డీటెయిల్గా మనం డిస్కషన్ చేద్దాము యాక్చువల్లీ నా ఐ హ్యావ్ టు మేడ్ ఏ వీడియో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెబ్ నోట్కి సంబంధించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి బట్ డీటెయిల్గా ప్రొఫెషనల్ లిస్ట్కి సంబంధించి చాలా మెంబర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారు సో అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అప్కమింగ్ వీడియోలో డీటెయిల్గా వెబ్ నోటీస్ అండ్ సర్టిఫికేట్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆల్సో ఎస్పెషల్లీ టీఎస్ఎమ్హెచ్ఎస్ అవి ఫస్ట్ ప్రొవిజనల్ రిలీజ్ చేసింది దెన్ మెరిట్ లిస్ట్ యాడ్ చేయడం మర్చిపోయింది సో బిఫోర్ ప్రొవిజనల్ లిస్ట్ ప్రొవైడ్ చేసే ముందు మనకు వెబ్సైట్లో లింక్ ఇలా ఉంది ఎయిటీన్త్ వరకు మనకు ఏమైతే మార్క్షీట్ ప్రొవైడ్ చేస్తారో వెబ్ నోటీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇలా ఉంది బట్ ఇక్కడ మనం చూడవచ్చు స్క్రీన్ పైన టాప్ ప్లేస్లో వెబ్ నోటీస్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్టాఫ్ నర్స్ నోట్ రిక్రూట్మెంట్ అని ఉంది సెకండ్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డిసెంబర్ థర్డ్ ఎయిటీన్ డిసెంబర్ ఉంది సో ఫస్ట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ నుంచి ఫస్ట్ టూ లింక్స్ మనకు ఒక పీడిఎఫ్ అండ్ ప్లస్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ మాత్రమే మనకు ప్రొవైడ్ చేశారు దెన్ అప్లోడ్ చేసిన ఫ్యూ మినిట్స్లో నేను మీకు అప్డేట్ ఇచ్చాను దెన్ ఎంహెచ్ఎస్ఆర్బి సైడ్ నుంచి వెబ్సైట్ నుంచి ఆ టూ లింక్స్ డిలీట్ చేసేసి మళ్ళీ ఏంటి అడిషనల్గా అడిషనల్గా ఏం యాడ్ చేశారు అనంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి సపరేట్గా మళ్ళీ ఇంకొకటి లింక్ అనేది యాడ్ చేశారు అందుకని ఫస్ట్ డిలేట్ చేశారు మీన్స్ ఫస్ట్ మనకు లింక్ పెట్టిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మళ్ళీ డిలీట్ చేశారు సో నేను మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఫాస్ట్గా మీకు స్క్రీన్షాట్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇలా చేశాను మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ డిసెంబర్ త్రీ ఉన్నాయి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ సెకండ్ వన్ వెబ్ నోటీస్ థర్డ్ వన్ క్లిక్ హియర్ ఫర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సో కొంతమంది మీరు లైక్స్ కోసం కానీ అదర్వైజ్ మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు మేము మార్నింగ్ నుంచి టెన్షన్ పడుతున్నాము బట్ మీరు ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని కూడా నాకు కామెంట్స్ వచ్చాయి బట్ నెగిటివ్ కామెంట్స్ని కూడా నేను తీసుకుంటాను మీరు టెన్షన్లో ఉండొచ్చు బట్ లైక్స్ కోసము ప్లస్ కామెంట్స్ కోసము నేను మాత్రం ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయదలుచుకోలేదు ప్రొవిషనల్గా మనకు అఫీషియల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను హండ్రెడ్కి హండ్రెడ్ నాట్ వన్ మీన్స్ వన్ నాట్ వన్ పర్సెంటేజ్ నేను ట్రై చేస్తాను ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేశారో వారందరికీ నేను చెప్తున్నాను ఫస్ట్ టూ లింక్స్ ప్రొవైడ్ చేశారు దెన్ థర్డ్ లింక్ అప్పర్ ప్లేస్లో మీన్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫస్ట్ లైన్లో లింక్లో ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్ అనేది న్యూగా యాడ్ చేశారు సో కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ థర్డ్ నెంబర్ ఉంది మెరిట్ లిస్ట్ టోటల్ ఎంతమంది ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు వారి లిస్ట్ థర్డ్ ప్లేస్లో మనకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వెబ్ నోటీస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్టాఫ్నర్స్ వెబ్ నోటీస్లో ఏముంది నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ థర్టీ ఈ మంత్ థర్టీ అంటే సాటర్డే నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అండ్ మీరు ఆల్రెడీ క్లియర్గా చెక్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ స్టాఫ్నర్స్ రిక్రూట్మెంట్ అని ఫస్ట్ నెంబర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అందులో సెలెక్టెడ్ నెంబర్ ఆఫ్ మీ పీపుల్స్ మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంత మెంబర్స్ని అయితే తీసుకుంటున్నారో ఆ పర్టికులర్గా అంత మెంబర్స్ని ఇక్కడ మనకు క్లియర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ లో యాడ్ చేశారు సో ట్వంటీ ఎయిట్ డిసెంబర్ త్రీ మనకు లింక్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఉన్న నెంబర్స్తో ఉన్న షెడ్యూల్ సెకండ్ వెబ్ నోటీస్ వెబ్ నోటీస్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను థర్టీ డిసెంబర్ నుంచి మీన్స్ సాటర్డే నుంచి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్ వైజ్ స్టార్ట్ చేస్తున్నారు బిఫోర్ మీన్స్ షిఫ్ట్ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బిఫోరే మీరు అక్కడ ఉండేలాగా చూసుకోండి అండ్ టుడే బై ఆఫ్టర్నూన్ ఆర్ వన్ టూ అవర్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి వెబ్ నోటీస్లో ఏముందో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నెక్స్ట్ అండ్ వన్ మోర్ థింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి త్రీ డిఫరెంట్ షిప్ట్స్లో ప్లస్ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్కి అప్పర్ పోర్షన్లో డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టైం కూడా ఉంది సో అది కూడా నేను లాస్ట్లో మీకు క్లిప్స్ ఉన్నాయి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను బట్ బిఫోర్ దట్ ఎనీబడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే ఇక్కడ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ ఎనీ న్యూ అప్డేట్స్ నేను మీకు అప్డేట్ చేయాలి అంటే క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్టర్డే ఫస్ట్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ డిలేట్ చేసి మళ్ళీ లింక్ అప్లోడ్ చేశారు సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియాలి సో ఎవరైతే నాతో అగ్రి అవుతున్నారో సో ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత ఫ్యాచ్ అండ్ మినిట్స్ మినిట్స్లో డిలేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశారని ఎవరైతే అగ్రి అవుతున్నారో వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ కంటెంట్ మీకు యూజ్ అయినట్లయితే ప్లేస్ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎక్కువ గ్యాదర్ అవుతుంది అని మాత్రం థింక్ చేయకండి ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ చూద్దాము రిలేటెడ్ టు ది ప్రొవిజనల్ లిస్ట్ సిస్టర్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చింది కదా ఇంకో వీడియో చేయరా అక్క వన్ సెవెన్ నైన్ ఎయిట్ మెంబర్స్కి ఎక్కువ పిలిచారు అంటే మీన్స్ సెవెంటీన్ హండ్రెడ్ మెంబర్స్కి ఎక్కువ పిలిచారు అలా ఇది వన్ ఇస్ టు వన్ నా వన్ ఇష్ టు త్రీనా అర్థం కావటం లేదు సో యాక్చువల్లీ ప్రీవియస్ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వన్ ఇష్ టు త్రీ అని అన్నారు బట్ ఇప్పుడు వన్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ని ఇన్ఫర్మ్ మీన్స్ వెబ్ నోటీస్లో కూడా మెన్షన్ చేశారు వన్ ఇస్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ మీన్స్ అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫోర్ పోస్ట్కి ఎక్స్ట్రా వన్ మెంబర్ని తీసుకుంటున్నారు మీన్స్ అప్రాక్సిమేట్లీ ఒక త్రీ టు ఫోర్ జాబ్స్కి ఒక ఎక్స్ట్రా పర్సన్ని పిలుస్తున్నారు ఇది వన్ ఇస్ టూ వన్ కాదు వన్ టూ త్రీ కాదు నెక్స్ట్ అక్క వెరిఫికేషన్లో మన నెంబర్ ఉంటే వెళ్తాము కదా అప్పుడే సెలెక్ట్ చేస్తారా జాబ్ పక్కా ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రాసెస్ ఉంటుందా ఇప్పుడు ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిన వారందరికీ చెప్తున్నాను వెరిఫికేషన్ ప్రాసెస్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది ఆ మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే కన్ఫర్మ్గా మీరు జాబ్ సెలెక్ట్ అయినారు అని అర్థం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కొంతమంది సర్టిఫికేట్స్ ప్రూవ్ చేసుకోకపోవడం ద్వారా రిజెక్ట్ అవుతారు ప్రొవిజనల్ లిస్ట్ మాత్రమే వచ్చింది సో ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అని మీరు అనుకోవచ్చు సిస్టర్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నాట్ అడ్మిటెడ్ అని వచ్చింది రిజిస్ట్రేషన్ ఇప్పుడు చేపించాను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీరు అప్లై చేయలేదు బట్ ఇప్పుడు మీరు దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది ఇన్ కేస్ మీకు వెరిఫికేషన్ కోసం పిలిస్తే మీరు క్యారీ చేయండి నెక్స్ట్ గాయస్ ఎలా ఓపెన్ చేయాలి ప్లీజ్ హెల్ప్ మీ హౌ టు ఓపెన్ నథింగ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకు పీడిఎఫ్లో మన మీ హాల్ టికెట్ నెంబర్ని మీ హాల్ టికెట్ నెంబర్ని టైప్ చేయండి ఆటోమేటిక్గా మీ ర్యాంక్ ఓపెన్ అవుతుంది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ ఓసీ సిక్స్త్ జోన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో కూడా వచ్చింది జాబ్ వస్తుందా కన్ఫర్మ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీకు పిలిచారు అని అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు జాబ్ కన్ఫర్మ్ అని వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫినిష్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఒరిజినల్ మీన్స్ అఫీషియల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది సో ఇప్పుడు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి దెన్ ఇంకొక మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు కన్ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ కామెంట్ ఆల్రెడీ చూసాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ జోన్ వైజ్గా రిలీజ్ చేశారా యాక్చువల్లీ మిక్స్డ్ రిలీజ్ చేస్తారు బట్ జోన్ వైజ్గానే మార్క్స్ వైజ్గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అని ఏమీ లేదు మార్క్స్ అనేవి మిక్స్డ్ రిలీజ్ చేశారు బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ ఎలా మనకు పిలిచారో కూడా నేను లాస్ట్కి మీకు చెప్తాను నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో నా నేమ్ ఉంది కానీ వెరిఫికేషన్ లిస్ట్లో నేమ్ లేదు ప్లీజ్ సమ్ వన్ హెల్ప్ మీ వన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో మీ నేమ్ లేదు అనంటే నాట్ ఓన్లీ వన్ పర్సన్ అందరికీ చెప్తున్నాను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేమ్ లేకపోతే మీరు సెలెక్టెడ్ పర్సన్ కాదు వెరిఫికేషన్కి అని మీనింగ్ సో సోరి ట్స్ దీస్ యాక్చువల్లీ ఎవరికైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ రాలేదో డోంట్ వరీ ఫీల్ అవ్వకండి కొంచెం మీన్స్ మీకు బాధ ఉంటుంది నేను అర్థం చేసుకోగలను బట్ ట్రై టు అండర్స్టాండ్ ఏంటి మీరు ఇప్పుడు ఫెయిల్ అయినంత మాత్రాన కంప్లీట్గా ఫెయిల్ అని కాదు ఇంకా అప్కమింగ్ మీకు జాబ్స్ రిలీజ్ అయినప్పుడు నేను నోటిఫికేషన్స్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ మన ఛానల్ నుంచి మీకు క్లాసెస్ కూడా ఉంటాయి ఇలానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్డేట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాను నెక్స్ట్ చూద్దాము అక్క సెలక్షన్ లిస్ట్లో ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చా కన్ఫామ్ మీరు హోప్స్ పెట్టుకోవచ్చు ఓకే అక్క ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కాకుండా ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో హాల్ టికెట్ నెంబర్ ఉన్నవాళ్ళే సర్టిఫికేషన్కి వెళ్ళాలా ఎస్ ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నవారు కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ మనకు పర్టికులర్గా టూ హండ్రెడ్ ప్లస్ పేపర్స్తో రిలీజ్ చేశారు పీడిఎఫ్ అందులో ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాలి మేడం ఎలా చెక్ చేయాలి నేను చెప్పాను పీడిఎఫ్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ని ఎవరైనా పీడిఎఫ్ సెండ్ చేయమని చెయ్యండి చెప్పండి అందులో మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసినట్లయితే ఓకే అవుతుంది వెబ్సైట్లో కూడా మీకు పీడిఎఫ్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి ఇలా ఇక అడగడం మర్చిపోండి ప్రొవిజనల్ లిస్ట్ కూడా వచ్చింది మీ ర్యాంక్ మీరు చెక్ చేసుకోండి ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందా నో ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కాదు సపరేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సపరేట్గా కూడా మనకు లింక్ ఇచ్చారు సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే ఆ లింక్ మీన్స్ ఆ లింక్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్స్ వాళ్ళు మీన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ ఉంటుంది ఈజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ స్కిప్ చేయకండి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ మీకు యూజ్ అవుతుంది ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ చదివాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ పెట్టండి ఎలా పెడతాము ఫ్రెండ్స్ నెక్స్ట్ హాయిక్క నాది సెవెన్ వన్ ఫైవ్ టూ ర్యాంక్ ప్రొవిజనల్ లిస్ట్లో ఉంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సపరేట్ లిస్ట్లో లేదు మీరు చెక్ చేసుకోండి మేబీ ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే సెవెన్ థౌజండ్ నైన్ ఫోర్ జాబ్స్కి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ని పిలిచారు సో అప్పుడు మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు చెక్ చేసుకోండి హాయ్ ఇదే ఫైనల్ లిస్టా ఇక లేదా మేడం ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పట్లేదు ప్రొవిజనల్ లిస్ట్ ఇదే ఫైనల్ నెక్స్ట్ ఇంకొక లిస్ట్ ఉండదు కొంతమంది అంటున్నారు ఇది ఫస్ట్ లిస్టా సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తారా లేదు అదే ప్రొవిజనల్ లిస్ట్ నెక్స్ట్ హాయ్ మేడం హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ పోయింది హౌ టు డౌన్లోడ్ మేడం ప్లీజ్ లెట్ మీ నో మీ హాల్ టికెట్ మిస్ అయితే కనీసం మీ దగ్గర కనీసం ఫోటో అయినా ఉంటుంది కదా హాల్ టికెట్ నెంబర్ ఇంపార్టెంట్ మీరు హాల్ టికెట్ కూడా మీరు క్యారీ చేయాలి కదా సో హాల్ టికెట్ లేకపోతే ఇష్యూ అవుతుంది నెక్స్ట్ హాయ్ అక్క నాది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ సీరియల్లో వచ్చింది బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్లో నా నెంబర్ రాలేదు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కంపల్సరీ ఉంటుంది వెరిఫికేషన్లో మీన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఓపెన్ కావటం లేదు ఇప్పుడు ఓపెన్ అయింది మేడం యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియోకి నాకు కామెంట్స్ ఓపెన్ అవ్వడం లేదు ఓపెన్ అవుతుంది కొంతమంది ఇంకా ఇప్పుడు చూస్తారు మీరు లేదు వచ్చింది అని కొంతమంది మేడం మళ్ళీ తీసివేశారు ప్రొవిజనల్ లిస్ట్ ఎస్ తీసేశారు ఎయిటీన్త్ లాస్ట్ ఉంది మేడం ఈ రోజు లేదు పెట్టి డిలేట్ చేశారా ఎస్ పెట్టి డిలేట్ చేశారు లేదు వచ్చింది ఎస్ కరెక్ట్ వచ్చింది మళ్ళీ పెట్టి డిలేట్ చేశారు ఎందుకనంటే ప్రొవిషనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పెట్టాల్సిన లిస్ట్ పెట్టడం మర్చిపోయారు సో ఎవరైనా మిస్టేక్స్ చేస్తారు నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ సో ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు వాళ్ళు టూ లింక్స్ పెట్టారు ప్రొవిషనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ అనేది యాడ్ చేయలేదు సో డిలీట్ చేసి మళ్ళీ తర్వాత థర్డ్ లింక్ అనేది యాడ్ చేశారు సో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి నేను మీకు అప్డేట్ ఇచ్చాను అప్డేట్ ఇచ్చినందుకు కొంతమంది నాకు నెగిటివ్గా ఇచ్చారు నాన్ లోకల్ వాళ్ళకి టీఎస్ రిజిస్ట్రేషన్ కావాలా అండి కంపల్సరీ ఎనివే మీరు నాన్ లోకల్ కేటగిరీలోకి వచ్చాక మీకు టీఎస్ రిజిస్ట్రేషన్ మీకు అడగనప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇన్ కేస్ మీరు చేయించుకుంటే చేయించుకోవచ్చు నో టైం లేదు కాబట్టి మీ ఇష్టం నో ఇట్స్ రాంగ్ నో వెబ్ నోటిఫికేషన్ ఆఫ్టర్ రియైడ్ డిసెంబర్ సిక్స్ మీరు చెక్ చేసే టైంకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వాళ్ళు రిమూవ్ చేశారు ఇంకా పెట్టలేదు కదా అక్క ఓపెన్ అవ్వట్లేదు థ్యాంక్ యూ మ్యామ్ ఆల్రెడీ పెట్టి డిలేట్ చేశారు బట్ మీరు ఓపెన్ చేసే టైంకి డిలేట్ అయిపోయింది మళ్ళీ అప్లోడ్ చేశారు ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇంకా ఎందుకు టెన్షన్ పెడుతున్నారు లింక్ ఓపెన్ కావట్లేదు ప్లీజ్ రియల్గా తెలిసాకనే చెప్పండి రియల్గా తెలిసాకనే చెప్పాను ఈ ఛానల్లో ఫేక్ న్యూస్ నేను ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయను ఇన్ కేస్ ఎనీ ఫేక్ న్యూస్ నేనే ఒప్పుకుంటాను సారీ కూడా నేను అపాలజీ ఇస్తాను బట్ నెగిటివ్గా కామెంట్ చేసిన వారందరికీ చెప్తున్నాను నేను అప్లోడ్ చేసిన టైంకి ఆల్రెడీ వెబ్ నోటీస్ ప్లస్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు దెన్ లేదు కదా వెబ్సైట్లో ప్రొవిజనల్ లిస్ట్ ఓపెన్ చేసిన బట్ ఓల్డ్ ది ఎయిటీన్త్ది ఉంది నెక్స్ట్ చూద్దాం ఓపెన్ చేసిన హోల్డ్ ఎయిటీన్త్ ఉంది ఓపెన్ కావటం లేదు వెన్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ మెరిట్ లిస్ట్ ఎనీ ఐడియా ఇంకా ఎవరైనా చెక్ చేసుకొని వారు ఉంటే చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రీవియస్ అబ్జెక్షన్ రేజ్ చేయడం కూడా మిస్టేక్ అయింది అండ్ ఆగస్ట్ సెకండ్ అబ్జెక్షన్ రేజ్ చేయడంలో కూడా అప్పుడు కూడా చాలా మిస్టేక్స్ చేశారు టైం అయిపోయాక మనం చేసేది ఇప్పుడు వెరిఫికేషన్ కోసం కాబట్టి మీ డేట్స్ కూడా డే వన్ డేనే గ్యాప్ ఇచ్చారు సో చెక్ చేసుకోండి బిఫోర్ టైంకి అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనంటే వన్ ఇష్ త్రీ ఏంటి వన్ ఇస్ టూ వన్ ఏంటి ప్రొవిజనల్ లిస్ట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరి నేమ్స్ వచ్చాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఓన్లీ సెలెక్టెడ్ ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నెక్స్ట్ ఇంకేమైనా లిస్ట్ వస్తుందేమో అని చెప్పేసి ఇంకొకరు చేశారు మీన్స్ ఎవరో వన్ పర్సన్ అనదర్ పర్సన్ అంటే ఇక్కడ కూడా ఇంటరాక్షన్ చేస్తున్నారు నైస్ ఓకే నాకు కూడా సరిగా తెలియదు బ్రో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్ అదే ఫైనల్ లిస్ట్ ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి థింక్ చేయండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నెక్స్ట్ అక్కడ ప్రొవిజనల్ లిస్ట్లో నా హాల్ టికెట్ నెంబర్ ఉంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఇచ్చారు కదా దాంట్లో నా హాల్ టికెట్ నెంబర్ లేదు సో వన్ టు సెకండ్ మీన్స్ వన్ టైం కాదు టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకోండి ఇన్ కేస్ లేకపోతే సెలెక్ట్ అవ్వలేదని మీనింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకే డైరెక్ట్ జాబ్ ఇస్తే అయిపోయేది కదా కొంతమంది కా నాన్ కాంట్రాక్ట్ మీన్స్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఇందులో జాబ్స్ సెలెక్ట్ అయ్యారు ఎలా అంటే మెరిట్తో నెక్స్ట్ ఎస్ అక్క థ్యాంక్ యూ టెన్షన్లో అలానే అంటారు ఫేక్ అని అన్న డోంట్ వరీ అక్క ఆర్ జెన్యూన్ ఉమెన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ అండ్ హాయ్ అక్క నాది సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ ఆల్రెడీ చెప్పాను సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ ర్యాంక్ అంటే మీరు ఒకసారి సపరేట్గా ఉన్న లిస్ట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే ఏమవుతుంది చెక్ చేసుకోండి కంపల్సరీగా ఉంటుంది హాయ్ మేడం నాకు త్రీ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది థ్యాంక్ యూ మేడం యాక్చువల్లీ ఈ త్రీ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చిన పర్సన్ నాన్ లోకల్ క్యాండిడేట్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను నాన్ లోకల్ అని అంటే ఇందాక నాకు కామెంట్స్ వచ్చాయి నాన్ లోకల్ వాళ్ళకి ఓపెన్ అవ్వట్లేదు అని సో ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఈ క్యాండిడేట్ నా క్లాసెస్ ఫాలో అయ్యానని ప్రీవియస్ కూడా నాకు కామెంట్ చేశారు సో కంగ్రాట్స్ అండ్ వెరీ నైస్ ర్యాంక్ ఆల్సో నెక్స్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ టూ థౌజండ్ ట్వంటీ ది ఉంది మేడం బట్ నా వెరిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్ ఫోర్త్కి కదా ఏం అవ్వదు అనుకుంటున్నాను వ్యాలిడిటీ అయిపోతే మీరు చెక్ చేసుకోండి ఇన్ కేస్ వ్యాలిడిటీ అవ్వకపోతే నో ఇష్యూస్ అండ్ కొత్తగా తీసుకోవాలంటే మీకు టైం ఉంటే మీరు చేసుకోండి వ్యాలిడిటీ అయిపోతే హాయ్ అక్క నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ డేట్ రోజు ఉంది కానీ నా రిజిస్ట్రేషన్ రెన్యువల్ అవ్వలేదు ఎలా అక్క మీరు ఎన్ని డేస్ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా ఏం చేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ నోటిఫికేషన్లో మీరు ఏదైతే అప్లై చేసిన టైంలో ఏం అప్లై చేస్తారో అవి క్యారీ చేయాలి అని సో మీరు ట్రై చేయండి సెకండ్ అని అంటే ఇప్పుడు టైం ఉంది కదా చేయండి నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ జోన్ వైజ్గా రిలీజ్ చేశారా లేదు నెక్స్ట్ హాయ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ డిఎంఈకి సంబంధించి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది దీని గురించి పర్టికులర్గా నేను తర్వాత చెప్తాను అక్కడ నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓపెన్ అవ్వటం లేదు ట్రై చేయండి ట్రై చేస్తూనే ఉండండి ఎందుకనంటే దెర్ ఈస్ నో చాయిస్ ఫర్ ఫర్దర్ మీకు ఇన్ కేస్ థర్టీ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే మీకు తర్వాత థర్టీ థర్టీ ఫస్ట్ థర్టీ కేర్ వెరిఫికేషన్ ఉంటే మీరు తర్వాత చూసుకుంటే యూజ్ ఏంటి సో చెక్ చేసుకోండి నెక్స్ట్ చూద్దాం అక్క అన్నది ఆల్రెడీ చెప్పాను అక్క ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కాకుండా ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యి మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో డిపార్ట్మెంట్స్ కోసం మీన్స్ ఒక వీడియో డిపార్ట్మెంట్స్ కోసం కూడా చేయండి మేడం అంటే పర్టికులర్గా డిపార్ట్మెంట్స్ మెన్షన్ చేశారు కదా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు షూర్గా చేస్తాను బట్ ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫినిష్ అయ్యాక వి విల్ డిస్కస్ నెక్స్ట్ మేడం ఆల్రెడీ చెప్పాను నాన్ లోకల్ క్యాండిడేట్స్ని అసలు వెరిఫికేషన్ కూడా లేదు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా లేదు అలా ఏం లేదు నాన్ లోకల్ లోకల్ ఏం చూడట్లేదు ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే నాన్ లోకల్ కాబట్టి తక్కువ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెట్టండి ప్లీజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ పెట్టారు కదా లింక్లో సర్చ్ చేయండి క్లియర్గా మనకు డేట్స్తో పాటు ఇచ్చారు నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏంటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అక్క నాది జేఎన్ఎం అయితే బీఎస్సీని అప్లై చేశాను తప్పుగా పడింది తర్వాత కరెక్షన్ చేశాను జేఎన్ఎం అని పెట్టాను కానీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయలేదు సో సర్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయలేదు కాబట్టి మీ మిస్టేక్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు చాలా మీన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే మీ స్టడీ టోటల్ ఓవరాల్ స్టడీనే మీరు రాంగ్ పెట్టారు మీన్స్ జిఎన్ఎం బిఎస్సీ అని పెట్టారు ప్లస్ కరెక్షన్ అయిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోలేదు అది మీ మిస్టేకే నెక్స్ట్ చూద్దాము గుడ్ ఈవినింగ్ మ్యామ్ ఐ గాట్ ఫిఫ్టీ త్రీ సీరియల్ నెంబర్ మ్యామ్ ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆన్లైన్ డిపార్ట్మెంట్స్ కంగ్రాచ్యులేషన్స్ ఫోర్ ఫిఫ్టీ త్రీ సీరియల్ నెంబర్ వచ్చినందుకు నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ సంబంధించి సెకండ్ కూడా వీడియో డిపార్ట్మెంట్ కోసం చేయండి అని ఉంది కంపల్సరిగా అప్కమింగ్ చేస్తాను క్లాసెస్లో అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది ప్రొవిజనల్ లిస్ట్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాము స్క్రీన్ పైన థర్డ్ ప్లేస్లో ఉన్న మనకు వెబ్సైట్లో మనకు లింక్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ వన్ నైన్ పే మీన్స్ పేజెస్తో ఉన్న లింక్ ఇచ్చారు మీన్స్ అది ఓవరాల్గా ఎంతమంది అటెంప్ట్ చేశారో అంత మెంబర్స్కి మనకు ప్రొఫెషనల్గా మన మార్క్స్ మీన్స్ నథింగ్ బట్ మీ మార్క్స్ అక్కడ యాడ్ చేశారు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ వన్ మీన్స్ ఈ పేజెస్లో మీ హాల్టికెట్ నెంబర్తో చెక్ చేసుకున్నారా దెన్ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు టూ హండ్రెడ్ ప్లస్ పేపర్స్లో మీకు టూ హండ్రెడ్ పేపర్స్తో మీన్స్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం క్యాండిడేట్ని సెలెక్ట్ చేశారు సో వారి కోసం సెపరేట్గా టూ హండ్రెడ్ పేపర్స్కి సంబంధించి ఒక పీడిఎఫ్ లింక్ ఇచ్చారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇన్ కేస్ మీరు హాల్ టికెట్ టైప్ చేసినట్లయితే ఇట్లా రెడ్గా పడి మీ హాల్ టికెట్ అనేది మీకు షో అవుతుంది సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరు చెక్ చేసుకోండి సర్చ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు పీడిఎఫ్లో ఆటోమేటిక్గా మీ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్ ఇలా మీకు రెడ్ కాలంలో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నాం టూ త్రీ టూ నైన్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ సో అండ్ సో నేను ఇలా ఎగ్జాంపుల్ కొట్టాను ఇది ఎవరిదో కూడా నాకు ఐడియా లేదు సో ఇది రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి వెరిఫికేషన్లో మనకు ఇచ్చిన హాల్ టికెట్ అండ్ సర్టిఫికేట్ షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ మనం చూస్తున్నాము టూ హండ్రెడ్ పేపర్స్లో పర్టికులర్గా హాల్ టికెట్ నెంబర్స్తో ప్లస్ అప్లికేషన్ నెంబర్ సీరియల్ నెంబర్తో ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తున్నారు త్రీ షిఫ్ట్ వైజ్ తీసుకున్నారు యాక్చువల్లీ నైన్ ఫిఫ్టీన్ ఎర్లీ మార్నింగ్ Nine fifteen a.m. afternoon session twelve p.m. and three p.m. evening section. మార్నింగ్ షిఫ్ట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని త్రీ ఓ క్లాక్ షిఫ్ట్లో ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ని అండ్ థర్టీ ఫస్ట్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేదు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు థర్టీ ఫస్ట్ డేట్లో లేదు దెన్ అగైన్ ఫస్ట్ జాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్లో నైన్ ఫిఫ్టీన్ ఏఎంకి మళ్ళీ ఇలా కాలం అనేది సెట్ చేశారు మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ హాల్ టికెట్కి సంబంధించి పర్టికులర్గా ఏ పేజ్లో అయితే ఉందో ఆ పేజ్లో టాప్లో క్లియర్గా చూస్తున్నారు డేట్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్ సాటర్డేకి సంబంధించి నేను క్లిప్ చూపిస్తున్నాను రిపోర్టింగ్ టైం యూ హ్యావ్ టు రిపోర్ట్ యాట్ నైన్ ఫిఫ్టీన్ ఏఎం సో బిఫోర్ దట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అయ్యేలా చూసుకోండి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు హైదరాబాద్లో చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది సో హైదరాబాద్లోనే వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో అందరూ బిఫోర్ ఏ టైమింగ్స్ మీన్స్ బిఫోర్ టైమింగ్స్ అంటే ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ అంటే మీరు నైన్కు ఉండేలా చూసుకున్నా కూడా పర్లేదు సో ఇలా ఉన్న హాల్ టికెట్స్ పైన మీకు అప్లికే నెంబర్ కానీ హాల్ టికెట్ కానీ మీరు చేసినట్లయితే మీకు టాప్లో డేట్ అండ్ రిపోర్టింగ్ టైం అనేది క్లియర్గా ఉంటుంది అది చెక్ చేసుకోండి ఎవరైతే ఇప్పటి వరకు చెక్ చేసుకోలేదో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి టైమింగ్స్ అండ్ డేట్ వెరి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆల్సో సో ఇది ఫ్రెండ్స్ రిలేటెడ్ టు ది టీఎస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి ప్రొవిజనల్ లిస్ట్కి సంబంధించిన మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అండ్ లాంగ్ విత్ ప్రొవిజనల్ లిస్ట్ ఎలా రిలీజ్ చేశాను అని కూడా మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వాయిస్ ఆఫ్ నర్స్ అండ్ ఎనీబడి బడి హియర్ న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అండ్ ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ స్టే ట్యూన్ కీప్ వాచింగ్ ఫ్రెండ్స్